జగన్ పరిపాలన బానే ఉంది పదకాలన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి అమ్మఒడి మెయిన్ ఏంటంటే పూర్ చిల్డ్రన్స్ వాళ్ళకి మట్టుకి ఇది చాలా బాగుంది దీన్ని కొద్దిగా పద్ధతి మారిస్తే ఇంకా బాగుంటుంది అమ్మఒడి పథకం ఎందుకంటే డైరెక్ట్ స్కూల్లో పే చేయట్లేదు పేరెంట్స్ కేవలం దాన్ని అమ్మఒడి పథకం తను ఏ కాన్సెప్ట్తో పెట్టాడో ఆ కాన్సెప్ట్ను అతను పొందలేకపోతున్నారు కారణం ఏంటంటే ఈ జగన్ ఇచ్చిన డబ్బులు స్కూల్లో ఫీజులు కట్టుకోకుండా చేయకుండా వాళ్ళు బట్టలు కొనుక్కుంటాం లేకపోతే అవి కొనుక్కుంటాం ఇవి కొనుక్కుంటాం చేస్తున్నారు అతని కాన్సెప్ట్ ఏంటి చదువు కోసం పిల్లలకి దాన్ని చేస్తే మటుకు బాగుంటుంది అమ్మఒడి పథకం తర్వాత పేదలకి అది ఇళ్ల స్థలాలు అది కామనే ఇళ్ల స్థలాలు అనేది ఏ గవర్నమెంట్ అనే ఇస్తుంది దాంట్లో ప్రాబ్లం కాదు కాకపోతే ఏంటంటే ఇంకోటి అన్న దీవెన పథకం పేద పిల్లలు ఉన్నారు నిజంగా తిండి కూడా లేదు నాన్న ఇబ్బంది పడుతున్న వాళ్ళు నేను చాలామంది చూసాను యాజ్ ఏ మాస్టర్గా చూశాను చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళకి 10,000 పథకం మటుకి చాలా మంచిది తగ్గడం అంటే తాగేవాడు తాగుతున్నాడు బాబు తాగట్లేదు అనట్లేదు కాకపోతే ఏంటంటే ఇదివరకు ఇంట్లో 100 పట్టుకెళ్ళి తాగేవాడు ఇప్పుడు 300 తీసుకుని వెళ్ళి తాగుతున్నాడు అంతే మార్పు ఏం జరగలేదు కొంతవరకు మనం అనుకుంటున్నాం ప్రజల్లో మార్పు రావాలి బాబు పరిపాలన అంటే మనం ఏం చెప్తాం ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు ఉండే అప్పట్లో అంతేనా క్రమశిక్షణ లోపించింది బాబు పరిపాలన సింపుల్గా చెప్పాలంటే క్రమశిక్షణ లేదు దో చేసుకున్నవాడు దో చేసుకున్నంత బాగుంది బాగుంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది కాదు దానికి కూడా ఒక డిసిప్లిన్ ఒక ఆఫీసరు ఒక సచివాలయం సిస్టమేటిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది పిల్లలు అయిపోయారు వాళ్ళంతా చిల్లంతా అయిపోయారు వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేదనిపించింది మేము అంటే 2-3 సార్లు మా పిల్లోడు గురించి వెళ్ళాను నేను వాళ్ళు నిమిషాల మీద చేశారు పనులు మటుకు నిమిషాల మీద అవుతున్నాయి కాకపోతే ఇంకొద్ది డిసిప్లిన్గా ఉండాలి నెంబర్ 1గా ఉంది పరిపాలన దాంట్లో ఏం డౌట్ లేదు అది ప్రజల అభిప్రాయం మనం చెప్పలేము కాదు మేము నేను ఓపెన్గా చెప్తున్నా గుంటూరు నుంచి కృష్ణా జిల్లా వరకు 50% ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత నుంచి శ్రీకాకుళం వరకు శ్రీకాకుళం రాజమండ్రి అటు వరకు 75% గెలవడానికి అవకాశం వైజాగ్ ఇవన్నీ 100% కడప 100% కృష్ణా గుంటూరు ఈ 3 జిల్లాలే 50-50 మీదే ఛాన్స్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు ప్రజలు అమరావతి గురించి డిస్టర్బ్ అయ్యారు అమ్మఒడి ఒకటి ఫీజ్ రీఇంబర్స్మెంట్ బాగుంది రైతులకి ఏదైతే చేశాడో అది బాగుంది చంద్రబాబు చేసిన పాలనలో ఎక్కువగా చూసుకుంటే ఎక్కువగా హామీలు ఇచ్చాడు కానీ అమలు చేయడం చాలా తక్కువ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రాజధాని మీద ఫోకస్ చేసి రాజధానిలో కూడా ఏమి చేయలేదు ఆయన దానివల్లే అలా జరిగింది జగన్ ఏం చేశాడంటే చేసిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవి 9 నెలల్లోనే మ్యాక్సిమం 80% ఇంప్లిమెంట్ చేశాడు దానివల్ల అందరూ చాలా ఇంకోటి ఏంటంటే కొన్ని రేషన్ కార్డు తీసేశారని చెప్పి అపోహ అది యాక్చువల్గా అర్హత లేని వాళ్ళకి తీసేశారు ఏదైతే 10 ఎకరాలు ఉండి భూస్వాములు ఉండి ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకి అటువంటి అనర్హులు కాబట్టి అవి రేషన్ కార్డులు తీసేశారు అది బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు అంతేగాని పాలన మాత్రం 1గా ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు స్థానిక ఎలక్షన్లో కూడా వైసీపీ వచ్చింది నాకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి